हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनमु चाला ईजी एंड चला सिंपल उंडिदंडी चला टेस्टी उंडे रेसीपी अदे अंडी मार्बल स्पॉन्जी केक इडली पात्र तैयार चेसुकोवालो चूद्दामु चूसारु कदा एंत सॉफ्ट गा उंदो मीरु कूडा एला तैयार चेयालो नेर्चुकोंडी ఇంతవరకు మీరు మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ గనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నేను ఎగ్స్ వేసుకుంటున్నానండి రెండు ఎగ్గులు వేసుకుంటున్నాను ఎగ్ తినన వాళ్ళు పెరుగు వేసుకోండి అలాగే అర కప్పు దాకా పంచదార వేసుకున్నాను వేసుకొని ఈ రెండు బాగా మిక్సీకి వేసుకోవాలి 3 నిమిషాల పాటు मन ग्राइंड चेसुकोवाली शुगर अंता बागा मेल्ट अयिपोवाली अप्पुडु दाका मनमु येलो कलर गा रावाली बागा अप्पुडु दाका मनमु ब्लेंड चेसुकोवालंडी तर्वात ई मिक्सी जार लोने अर कप्पु वंट नूने वेसुकोवाली अलागे ओक स्पून वेनिला एसेंस वेसेसुकोनी मल्ली मिक्सी पट्टुकोवाली ओक 3 मिनिट्स दाका ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఎగ్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది తర్వాత ఒక జల్లెడి తీసుకొని దాంట్లో 1.5 కప్పు దాకా మైదా వేసుకుంటున్నాను మైదాని ఇట్లా జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఈ మొత్తం పిండినంతా ఇట్లా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే కలుపుకోవాలి తర్వాత ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకొని ఇట్లా బ్యాటర్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి బటర్ అనేది అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నానండి డిజైన్ చేసుకోవడానికి ఒక కప్పులో కోకో పౌడర్ వేసేసుకొని ఇట్లా జల్లించుకొని కలుపుకుంటున్నాను ఒక కప్పులో వచ్చేసరికి సేమ్ బ్యాటర్ ఇంతక వేసుకున్నాం కదా ఆ బ్యాటర్ ని అలానే ఉంచుకుంటున్నాను ఇట్లా రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ముందుగా మనము ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా ఇట్లా ఒక స్పూన్ వచ్చేసరికి ఏమో బ్రౌన్ కలర్ ఒక స్పూన్ వచ్చేసరికి yellow కలర్ అట్లా 4 స్టెప్స్ గా వేసుకోవాలండి నేను చూపించిన విధంగా డిజైన్ చేసుకోండి లేదా మీకు నచ్చిన డిజైన్ లో మీరు చేసుకోండి ఈ రకంగా మనము ఒక స్టిక్ అనేది తీసుకొని ఇట్లా డిజైన్ చేసుకోవటమే ఈ రకంగా అన్ని ఇడ్లీ పాత్రల్లో అన్ని కేక్స్ అన్ని అట్లానే మనం డిజైన్ చేసుకోవాలి మీకు నచ్చిన డిజైన్ను మీకు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా నేను ఇంకా అన్ని ప్లేట్లకి వేసేసుకుంటున్నాను చూసారు కదా చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉండిద్ది చాలా ఈజీగా అయిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రకంగా మనము ఇంకా నేను ఒక 4-3 రకాలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మీకు ఒక రకం చూపిస్తున్నాను అన్నమాట ఇట్లా ఒక ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ అయిన తర్వాత ఈ కేక్స్ ని పెట్టుకోవాలి పెట్టుకొని ఒక 7-10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఉడికిందా లేదా అనేది ఒక స్టిక్ పెట్టుకొని మనము గుచ్చుకొని చూస్తే ఉడికిందా లేదా అతుక్కోకుండా ఉంటే ఉడికినట్టు ఇంకా అంతేనండి తీసుకోవడమే చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చినయో ఈ రకంగా మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థాంక్యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై